ఇవాళ ఏంటంటే మళ్ళీ మన ఆసిఫ్ మీద పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. మొన్నటిదాకా జనసేన పార్టీకి ఇచ్చాం, బీసీ వర్గాలకు ఇచ్చాం, ఈ సీటు విజయవాడ వెస్ట్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ కూటమి అనౌన్స్ చేసింది. మళ్ళీ ఇవాళ పాపం బీసీ వ్యక్తిని పేద వ్యక్తిని కాదని చెప్పి ఒక ధనికుడిని బీజేపీ పార్టీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిగా అనౌన్స్ చేసింది. మీకు గుర్తుండే ఉంటుంది, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా విజయవాడ వెస్ట్ నేను మొత్తం కోఆర్డినేట్ చేస్తున్నప్పుడు చాలామందికి అపోహ ఉండేది. మా కుమార్తె శ్వేతను ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ పెడతానంటే నేను పబ్లిక్ అనౌన్స్ చేశాను, ఇది ముస్లింది బీసీలది సీటు, నా కుటుంబ సభ్యులకి కానీ నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ నా కుమార్తె శ్వేత కానీ ఇక్కడ పోటీ చేయదు, అటువంటి దానికి ఆస్కారమే లేదని నేను పబ్లిక్ అనౌన్స్ చేశాను. మీరు కూడా చూసే ఉంటారు. అది ఇది ఈ పశ్చిమ నియోజకవర్గం అంటే ముస్లింలు బీసీలు పేదవాళ్ళు మా అటువంటి ఎస్సీలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఇది. దాంట్లో తీసుకొచ్చి వాళ్ళ అతి సామాన్యుడైనటువంటి మనలోని వ్యక్తి మనతో పాటు ఒక కమిటెడ్ అండ్ డెడికేటెడ్ కార్యకర్తగా ఉన్నటువంటి ఆసిఫ్ గారికి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ పేదల మధ్య ఉండి నువ్వు సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆయన ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ అవతల చూస్తే బీసీలను కాదని ఎస్సీలను కాదని మైనార్టీలను కాదని ఇవాళ చార్టెడ్ ఫ్లైట్లో తిరిగేటువంటి ఒక వ్యాపారవేత్తని అట్లాగే ఏ వ్యవస్థ అయినా మేనేజ్ చేయగలిగినటువంటి ఒక ఎబిలిటీ ఉన్నటువంటి ఒక వ్యాపారవేత్తని తీసుకొచ్చి మన వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో పేదలు ఉండేటువంటి కాన్స్టిట్యూన్సీలో మరి తీసుకొచ్చి పెడుతున్నారంటే అది నిజంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అవునా కదా. ఒక పేదవాడు మనలో వ్యక్తి ఇక్కడ ప్రజలకు సేవ చేస్తాడు, ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటాడు, నిరంతరం ఇక్కడ ఉంటాడు, ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు. కాబట్టి ఆసిఫ్కి మన పార్టీ డెడికేటెడ్ కార్యకర్త కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి పార్టీ పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పట్ల లాయల్గా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి ఆయన సీట్ ఇస్తే ఇవాళ బీసీఎల్ని మైనార్టీలని ఎస్సీలని మోసం చేస్తూ బీజేపీకి సెలెక్ట్ అలాట్ చేయడమే ఒక పొరపాటు అయితే మళ్ళీ దాన్ని ఒక హైదరాబాద్లో ఉండి ఈ ఇక్కడ ఒక 2.5 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ఒక్క రూపాయి కూడా లాభం చేకూర్చినటువంటి వ్యక్తి అంటే ఉపయోగపడినటువంటి వ్యక్తి ఏ అభివృద్ధి చేయనటువంటి వ్యక్తి తీసుకొచ్చి ఇక్కడ ఎందుకని పెడతారనేది మన సమాజానికి చెప్పాలి. యాజ్ లాయర్స్గా ఇంటలెక్చువల్స్గా మీకున్నటువంటి రీచ్లో ఇదంతా కూడా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే పూర్తిగా వ్యవస్థలను మేనేజ్ చేయగల ఢిల్లీ నుంచి గల్లీ వరకు వ్యవస్థలను మేనేజ్ చేసేటువంటి కెపాసిటీ ఉన్న వ్యక్తి వల్ల మన సామాన్యుడైన ఆసిఫ్ గారి మీదకి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇవాళ డబ్బుతో ఈ నియోజకవర్గాన్ని పొందామని చూస్తున్నారు, అట్లాగే మేనేజ్మెంట్తో మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. అన్ని రకాల మేనేజ్మెంట్లు వ్యవస్థలు మేనేజ్ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ లాంటి ఎంత కంప్లైంట్లు ఇచ్చినా మనం మేనేజ్మెంట్లో మరి అక్కడ పైన ఏమో బీజేపీ ఉంది, ఇక్కడేమో అన్ని రకాల మోసాలు చేసేటువంటి చంద్రబాబు నాయుడు ఉన్నారు, అట్లాగే వ్యవస్థలు మేనేజ్ చేసేటువంటి వ్యక్తి ఇక్కడ మనకు అభ్యర్థిగా వస్తున్నారు. కాబట్టి మీ లీగల్ సెల్ అంతా కూడా చాలా అప్రమత్తంగా వాళ్ళు ఏమి పన్నాగం పొందుతారో మనం ముందుగానే ఆలోచించి ప్రోయాక్టివ్గా ఉండాల్సినటువంటి అవసరం. రేపేమి చేస్తారు వాళ్ళు, ఎల్లుండి ఏం చేస్తారు, ఎలక్షన్ కౌంట్ పోలింగ్ రోజు ఏం చేస్తారు, కౌంటింగ్ అప్పుడు ఏం చేస్తారు, రిజల్ట్ అప్పుడు ఏం చేస్తారు అనేది కూడా మనం చాలా ప్రొయాక్టివ్గా మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ కూడా చాలా ప్రొయాక్టివ్గా మరి దాన్ని ఆలోచించుకుని మనం ప్రివెంటివ్గా అప్పటికప్పుడు వాళ్ళు చేసిన తర్వాత అమ్మో ఇట్లా చేశారా అని మనం షాక్ అవ్వకుండా ప్యానిక్ అవ్వకుండా మనం ప్రొయాక్టివ్గా ఉండి ముందే ఊహించి వాళ్ళ కుటుంబ స్వతంత్రాలని పన్నాగాలని మన అభ్యర్థి ఆసిఫ్ గారు ఎందుకంటే పాపం కష్టపడి పైకి వచ్చాడు, ఈ స్థాయికి పార్టీలో పైకి వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు యొక్క అభిమానాన్ని చూడకున్నాడు, ఆయన ప్రేమని అభిమానాన్ని చూడకున్నాడు, మనందరికీ సేవ చేయడానికి వాళ్ళ పాపం శక్తికి మించి పనిచేస్తున్నాడు. అదంతా కూడా మనం ఇప్పుడు అతన్ని కాపాడుకోవాలి. అవతల వాళ్ళ కుట్రను తిప్పుకోవాల్సిన పని మన మీద ఉంది, ఎక్స్పెషల్లీ మీ అడ్వకేషన్ లీగల్ సెల్ మీద ఉందని మీ అందరం తెలియదు కాదు. అయినా కూడా మనందరం కూడా ఏ రకంగా ఇప్పుడు అక్కడేమో మోడీ గారిని ఇక్కడేమో చంద్రబాబు నాయుడు మళ్ళీ మన కాన్స్టిట్యూన్సీలో పెంచేయమైన పరిస్థితి వచ్చింది నిన్న ఇవాళ మీరు చూశారు. కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండి నిరంతరం మన క్యాండిడేట్ని
సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ అలాగే నామినేషన్ దగ్గర నుంచి కూడా టెక్నికల్గా లీగల్గా ఏం తప్పు జరగకుండా చూసుకుంటూ అవతల వాళ్ళు ఏం తప్పు చేస్తారో కూడా మనం చూసుకుంటూ ఎప్పటికప్పుడు మరి ఇవాళ టెక్నాలజీలో సీవిజ్ ల్యాప్ అనే విషయం కాబట్టి ఎప్పటికప్పుడు మరి కంప్లైంట్ రేజ్ చేస్తూ దాన్ని మన మీద వచ్చే కంప్లైంట్ కూడా దానికి రిప్లై ఇస్తూ సాల్వ్ చేస్తూ ఇటువంటి ప్రో యాక్టివ్ మెజర్స్ తీసుకుంటూ అట్లాగే డిఫెన్సివ్ మెజర్స్ తీసుకుంటూ మనం ఎలక్షన్ రిజల్ట్ వరకు కూడా ఎట్లా గెలవడం ఖాయం కానీ చాలా ఇబ్బంది పెడతారు మనం. కాబట్టి ఇవాళ మీ పాత్ర ఎక్కువగా ఉంది, నిరంతరం మీరు అప్రమత్తంగా ఉండి మరి కాపాడుకుంటూ అభ్యర్థిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని మీ అందరికీ అభ్యర్థి